హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొయ్యూరు కల్చర్. కొయ్యూరు మండలంలో ఉండవరం గ్రామంలో ఈరోజు వాటర్ ఫాల్స్ అయితే మీకు చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో, ఎంజాయ్. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే దొడ్డవరంలో గ్రామంలో వాటర్ ఫాల్స్ అయితే ఉందని చెప్పాను కదా, ఆ స్పాట్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. మేబీ వెళ్తాం, ఎంట్రీలో ఎలా ఉంటుందో చూద్దాం రండి ఫ్రెండ్స్. మొత్తం ఇలాగైతే రోడ్డు కూడా చేయలేదు, న్యూ స్టార్టింగ్. మేమైతే మొత్తం ముగ్గురు వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగో ఇది జీడి తోటలు మీకు తెలిసే ఉంటే, మేబీ తెలియకపోతే కింద కామెంట్ చేయండి. వీటి గురించి కూడా వివరించుతాను ఫ్రెండ్స్ నేను. నేను నా అన్నయ్య, మేబీ కెమెరా పట్టుకుని మా తమ్ముడు ఉన్నాడు, కాకపోతే ఆడు కెమెరా పట్టుకున్నాడు కదా, మేబీ మీకు చూపించకపోవచ్చు. ఇలా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, లైఫ్ స్టార్ట్ అవుతుంది. యా ఎంట్రింగ్ ఇలా ఉంటుంది. ఏరియా చాలా క్లైమేట్ అయితే కూల్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఈ వాటర్ ఫాల్స్ ఇంతకు ముందు ఒకసారి వచ్చా, మేబీ చూపిద్దామని మీకు కూడా వెళ్దాను. దాని మేబీ జీడితో పోతకు వచ్చాయి ఫ్రెండ్స్. అవి ఇంకొక ఎన్ని వెళ్దాము, 2 నెలలు, 2 నెలలు, 2 నెలలు కాసు వస్తాయి జీడి పిక్చర్ అనేది. ఏ విధంగా కాస్తా, ఏ విధంగా సేకరిస్తారనేది కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తా. చూడడానికి చాలా బాగుంది. ఈరోజు అయితే మా తమ్ముడు ఛానల్కి అయితే నేను వచ్చాను. నా ఛానల్లో ఈరోజు వీడియో ఉంది ఆల్రెడీ, కానీ అది వీడియో వచ్చి తమ్ముడు రమ్మన్నాడని చూస్తాను. అయితే చాలా రకాల వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. ఈ వాటర్ ఫాల్స్ ప్రత్యేకత ఏంటంటే, ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కువగా వచ్చే వాటర్ ఫాల్స్ అయితే ఇదే. ఎందుకంటే కొంచెం లోపలికి ఉంటుంది ఏరియా, రోడ్డు పక్కనే ఉంటుంది, కానీ చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్ని వాటర్ ఫాల్స్. టైల్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రండి చూడండి. యా రాంబల్ పల్లె అని ఒక తెలుసులేదో కామెంట్ చేయండి, జూమ్ చేసాను. అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను ఇటు నుంచి పూర్తి వివరిస్తాను. నచ్చదు కదా, ఓకే ఓకే తగులుతాయి ఇది చూసాను. నాకైతే తగిలితే అవుతున్నాను కదా, చూసారా? నైస్. మనకైతే దగ్గరికి వెళ్తూ కొద్దికి సౌండ్ అయితే వినిపిస్తుంది, నాయిస్ వస్తుంది, అంటే వాటర్ రాయి మీద పడి సౌండ్ వస్తుంది. అది అవుతే తమ్ము వీడియో స్టార్ట్ చేసాం లేదా? చూడండి అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి, పెద్ద రాయింది. ఓకే ఓకే అమ్మా, ఇంకా దగ్గరికి వెళ్దాం. మై గాడ్, హాయ్ ఫ్రెండ్స్. చూసారుగా వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది, కానీ చూడడానికి అయితే మీ కెమెరాలో ఏమనిపిస్తుంది తెలియదు, రియల్ అయితే బ్యూటిఫుల్ కనిపిస్తుంది నాకైతే. మేబీ అలా పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇది ఎలా ఎక్కలో ట్రై తమ్ముడు, ఎలా ఎక్కాలి ఇలాగా? ఓకే ఎలా ఉంది వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది, కాకపోతే చూడడం చాలా అందంగా ఉంది. అంత ఎత్తు నుంచి అయితే వాటర్ కింద పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా డౌన్ ఉంది, ఇక్కడ రాళ్ళు ఉండడం వల్ల మీకు వాటర్ ఫాల్స్ అనేది డెవలప్మెంట్ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇది పడుతుంది క్లాస్ కావాలి, లేదు సరణంగా ఉంది, బాగా గమనించండి. ఇలా లాంగ్ ఉంది, ఈ రాయి అయితే ఒక రాయి మీద రానుకోండి ఫ్రెండ్స్, ఆ పై రాయి నుంచి వాటర్ అయితే కిందకి పారుతుంది, అదే మనం చూడడం వీడియో కనిపిస్తుంది. ఆ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి, మీకేమైనా సందేహాలు ఉంటాయి కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవ్వండి మరి సబ్స్క్రైబ్.